బీకే సిద్ధవైద్య భవిష్య జీవన సంస్కృతి అనువంశిక సిద్ధవైద్య ఆయుర్వేదిక్ ఛానల్. మిత్రులారా, మేము ఈరోజు చూపించేది తుమ్మకాయల కూర. అవును, మేకలు తింటాయి అనుకుంటారు, మనుషులు కూడా తినొచ్చు. చాలా బలమైన కూర పదార్థం ఇది. తుమ్మ చెట్లని ఔషధాలలో కూడా దాని సమూలం వడకలో ఉంటుంది. కానీ దాని కాయలు కూరగా వండుకుంటారన్న సంగతి ఎవరికి తెలియదు. నిజమే, కూర వండుకొని తింటే చాలా ఔషధ లక్షణాలు మనకి దాంట్లో అందుతాయి. ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టి దాంట్లో గింజలు తీసి చిన్న కట్ చేసుకోవాలి. దాంట్లో సాధారణంగా వేసుకున్న అలాగే ఉల్లిపాయ, టమాటాలు, కరివేపాకు వగైరాలు వేసుకోవచ్చు. అలాగా ఉడికించిన తర్వాత గింజలు అలాగ తీసుకోవాలి, తీసుకొని కట్ చేసుకోవాలి. మేము చేసే ప్రతి వీడియోలో ప్రకృతిపరమైనటువంటి ఔషధ లక్షణాలు కలిగినటువంటి మంచి ఔషధ ఆహారాలని మీకు ఎన్నో చూపిస్తున్నాం, ఇంకా చూపిస్తాం. ఈ కాయలో చాలా ఫైబర్ ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి, మోకాళ్ళలో గుజ్జులు అరిగిన వాళ్ళకి, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా మంచి ఔషధం. మేము ఆవు నెయ్యితోటి కూరలు వండుకుంటాం. ఆవు నెయ్యిలో దీన్ని వేపాలి. కాస్త వగరు చేదు విరిగేంతవరకు వేపుకోవాలి. మీ ఇష్టం, మీరు నూనె కూడా పోసుకోవచ్చు. కానీ ఆవు నెయ్యి పోయడం వల్ల చాలా వాల్యూస్ ఇంకెక్కువ యాడ్ అవుతాయి. ఈ కాయలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే చాలా ఔషధ లక్షణాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. దీంట్లో అతి ఫైబర్, విపరీతమైన ఫైబర్ ఉంటుంది. మనసుకి ఫైబర్ లేకే షుగర్ వచ్చే ఎక్కువ ఉంటాయి. ఫైబర్ లేకే క్యాన్సర్లు వస్తుంటాయి. ఫైబర్ లేక చాలా భయంకరమైన రోగాలు మనకి వస్తూ ఉంటాయి. ఈ రోజుల్లో ఫైబర్ ఫుడ్ అనేది ప్రజలు వాడుకోవట్లేదు అనేసి చెప్పవచ్చు. అందుకే ఈ కూరలు పరిచయం చేస్తున్నాం, ఈ పచ్చళ్ళు పరిచయం చేస్తున్నాం. తుమ్మలో ఏ ఒక్క భాగమైన మనుషుడు దాన్ని తీసుకున్నట్టయితే మనుషుడి దేహం వజ్రకాయంలాగా మారుతున్నది ఆయుర్వేదిక్ శాస్త్రం. చూడండి, వేపుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు, పోపు గింజలు అన్నీ వేపుకొనేసి వాటిని కూరగా వండుకోవాలి. ఇక్కడ మనిషికి చాలా అవసరాలు దీంతో ఉంటాయి. ఒక విషం లేని పదార్థాలతో ఉంటాయి. అవసరాలు ఏంటి? దాంట్లో బలం, దాంట్లో ధాతువులు, దాంట్లో అనేక రకాల రుగ్మతలని సంబంధించినటువంటి ఔషధ లక్షణాలు చాలా అవసరం ఉంటుంది. కానీ ఈ రోజుల్లో మార్కెట్లో దొరికేటువంటి విషం చల్లి, రంగులు చల్లి పండించినటువంటి పంటలు మాత్రమే మనకు లభిస్తున్నాయి. దానివల్ల మన శరీరాలు బాగుపడమే కాక రోగక్రాంతం అయిపోతున్నాయి. లక్షలు పెట్టిన పోని జబ్బులు, క్యాన్సర్లు, భయంకరమైన రోగాలు దాపరిస్తున్నాయి. అందుకే మేము మళ్ళీ పాత సమాజాలు ఆశ్రయించినటువంటి పద్ధతులు, ఆహార విధానాలు మేము మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇవి కొత్తవేమి కాదు, పాతవే. కానీ ఈ సమాజం మర్చిపోయింది. మన పాత సమాజాలు వందల సంవత్సరాలు బ్రతికినటువంటి చరిత్ర, ఇలాంటి ఆహారాలు తిన్నాకే
వాళ్ళకు జరగగలిగింది. అందుకే మేము తినే పదార్థాలను మీకు చూపిస్తున్నాం. ఉల్లిపాయ వేపుకున్నాం, ఇప్పుడు కొబ్బరి వేసుకోవచ్చు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి. కడుపులో మంట ఉన్న వాళ్ళు వేసుకోకపోవడం మంచిది. మేము ఎక్కువ ఎండుమిర్చి వేస్తాం, దీంట్లో స్వీట్స్లో కోసం పచ్చిమిర్చి వేస్తున్నాం. కాస్త మగ్గగా ఈ కాయలు వేసుకోవాలి. ఈ కాయలను ఉడకబెట్టి నీళ్ళు వంపేసుకోవాలి, ఎందుకంటే వగరు వచ్చేది ఉంటుంది కాబట్టి. వండాక చాలా టేస్ట్ ఉంటుంది. మిత్రులారా, మీకు ఎన్నో ఔషధ కూరలు చాలా పరిచయం చేయాలనుకుంటున్నాం. మా వంతు కృషి మేము చేస్తాం, మీ వంతు కృషి మీరు చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రజలకి మీ వంతు సహకారం చేయండి. ఎందుకంటే కరెన్సీని తినలే, మేము చాలా వీడియోలలో ఇదే చెప్తున్నాం. ఆహారాన్ని మాత్రం తింటాం, అది విషపూరితమైన ఆహారం కాకుండా ఉంటే చాలా మంచిది. అందుకే మేము ఈ పదార్థాలని, డబ్బు ఖర్చు లేకుండా దొరికేటువంటి పదార్థాలని మీకు ఆహారంగా ఎలా చేయాలి చూపిస్తున్నాం. చూడండి, పోపు దినుసులు వేసుకుందాం, కరివేపాకు అన్నీ వేసుకుందాం. కాస్త మగ్గనివ్వాలి, మగ్గాక ఈ కాయలు వేసుకోవాలి. ఈ కూరని అచ్చంగా పచ్చడిలాగే చేసుకోవాలి, ఇగురులాగే చేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే రుచిగా ఉంటుంది. మేము సైంధవలం వేస్తాం, ఉప్పు వేసుకోం, తగినంత వేసుకోవచ్చు సైంధవలం. ఎక్కువైనా బీపీ షుగర్లకి ఇదేమి నష్టం కాదు. మగ్గేయండి. ఉల్లిపాయ మిర్చి అంతా మగ్గింది. ఇప్పుడు వేగి పెట్టుకున్నటువంటి తుమ్మకాయ దాంట్లో వేస్తున్నాం. వేపాక కాస్త కలుపుకొని మంచిగా మగ్గనివ్వాలి, ఎందుకంటే ఆ వగరు చేదు అనేది ఇరిగిపోయేంతవరకు మగ్గనివ్వాలి. ఇట్లాంటి పదార్థాలు ప్రకృతిలో మనకు కోకలలు ఉన్నాయి, కానీ వాటిని మనుషుడు ఎందుకు పనికిరాని వస్తువులాగే చూస్తున్నారు. అందుకే మనకు భయంకరమైన రోగాలు వస్తున్నాయి. మా ఉద్దేశం ఒకటే, అడవులను పెంచుకోవాలి, అడవులను నరకకూడదు. వాస్తవానికి మేము ముఖ్యంగా చెప్పేది, పంటలు పండించినప్పుడు గడ్డి మందులు కొట్టి మంచి మంచి వనరులని లేకుండా చేస్తున్నారు. గడ్డి మందులు కొట్టడం వల్ల మీకు కలుపు మొక్కల ఇబ్బంది ఉండదు అనుకుంటారేమో, కానీ మన కడుపులో క్యాన్సర్లు తప్పకుండా ఫామ్ అవుతాయి. గడ్డి మందులు కొట్టే ఆచారం చాలా భయంకరమైంది, మనుషుడి జీవనానికి పూర్తి వ్యతిరేకమైంది. అది కార్పొరేట్ కంపెనీల వాళ్ళకు జోరెలు నింపడం తప్ప ఏముండదు. మగ్గిన తర్వాత టమాటా వేసుకుందాం. టమాటా కాస్త మగ్గితే కూర అయిపోయి వస్తుందని అర్థం. తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి. ఉప్పు కారం ఉడికేటప్పుడు వేసుకోవద్దు, ఫైనల్గా వేసుకొని కాస్త ఉడికించాలి. ఎందుకంటే ఉప్పు కారాలు ముందే వేస్తే దాంట్లో వాల్యూస్ లేకుండా పోతాయి. అది సైన్స్, శాస్త్ర ప్రకారమే కూరలు వండుకోవాలి. ఆ శాస్త్ర ప్రకారం వండుకుంటే దాంట్లో ఏమి మిగిలవు. హై ఫ్లేమ్లో పెట్టడం, ముందుగా కారాలు ఉప్పులు వేయడం, అదంతా అశాస్త్రీయత. కూర అయినట్టే ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి పల్లీల పొడి పిల్లలకి చాలా బలమైన పదార్థాలు, కాల్షియం చాలా ఉంటుంది. అడ్డమైన తిండిలో కాల్షియం ఉండదు. ఈ నేచర్ ఫుడ్లో కాల్షియం సజీవంగా ఉంటుంది, సహజంగా ఉంటుంది. అందుకే మేము ఎక్కువ నేచర్ వర్క్కి ఇంపార్టెంట్ ఇస్తాం. ఈ కూరల వల్ల
వీర్యకణాలు చాలా విపరీతంగా పెరుగుతాయి. ధాతుపుష్టి బాగా విపరీతంగా పెరుగుతుంది. చాలా దేహదారుఢ్యం బలంగా ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ గుజ్జు అరిగిపోయినవి కూడా మళ్ళీ పెరగడం జరుగుతుంది. అందుకే ముఖ్యంగా మాకు చాలా ఇష్టం ఈ కూర. మేము 4-5 పూటలు వరుసగా తినమన్నా తింటాం. నెక్స్ట్ వీడియోలో దీన్ని పచ్చడి ఎలా పెట్టాలో మీకు చూపించబోతుంటాం. ఇప్పుడు కరివేపాకు, సారీ పుదీనా వేసుకుంటున్నాం. పుదీనా వేసుకోవచ్చు, మెంతి కూర వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఈ కూరలు చూడడం కాదు, వండుకొని తిని కామెంట్ చేయండి. చూడండి, మేము కూడా మీకు తినే చూపిస్తున్నాం. మేము ప్రతి ఒక్కటి మేము తిన్నవే మీకు చూపిస్తున్నాం. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఏదో కాలక్షేపానికి చేసే వీడియోలు కాదు. సమాజాలు మళ్ళీ మొదటి దశలో నిరోగులుగా ఉండడానికే ఈ వీడియోలు చేస్తున్నాం. మీరు సహకరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కామెడీ వీడియోలు చూస్తే అది అందరితో ఆగిపోతుంది, కానీ మా వీడియోలు జీవితం మొత్తం ఉపయోగకరంగా ఉండేటివి మాత్రమే. అది ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రజలారా, గుర్తుపెట్టుకొని మాకు సహకరించండి. మీకు మంచి మంచి వీడియోలు, మంచి మంచి ఔషధ కర్రీలు, వితౌట్ ఫెర్టిలైజర్ కర్రీస్, ఔషధ కర్రీలు, ప్రకృతి కర్రీలు, పచ్చళ్ళు అందిస్తాం. అందుకే మరీ మరీ చెప్పేది, ప్రకృతిని కాపాడుకోవాలి, నరకకూడదు. ప్రకృతిని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుందనే విషయాన్ని మర్చిపోకండి. మేము ప్రకృతి విలువలకి చాలా ముందుంటాం. మనల్ని అనుక్షణం కాపాడేది ప్రకృతి అనే మర్చిపోకండి. మనకు వాయువునిచ్చేది ప్రకృతి అనే మర్చిపోకూడదు. అది లేకపోతే మనం ఏనాడు బ్రతికి ఉండం. ఏమీ లేకుండా బ్రతకగలం, ప్రకృతి లేకపోతే మనం బ్రతకలేం. అదొకటే మా నినాదం. అలాంటివి మేము అందిస్తుంటాం, మాకు సహకరించండి. ఓకే, ధన్యవాదాలు. షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.